ఇంకో పక్కన మనం చూస్తున్నాం రాజధాని సాక్షిగా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కొట్టుకున్నారు, వీధి రోజుల్లో కొట్టుకున్నారు. ఏంటి రోజు కనుక్కుంటే ఇసుక వాటాల గురించి ఎంపీ గారికి ఎంత ఎమ్మెల్యే గారికి ఎంత, ఆ పంచాయతీ ఎవరు గెలిచారు, ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిపిస్తే పంచాయతీ గెలుస్తారు. ఇంకో పక్కన నెల్లూరు చెందిన ఒక ఎమ్మెల్యే గారు బహిరంగ లేఖ రాశారు ప్రభుత్వానికి, ఇసుక దందా జరుగుతుంది మీరు అరికట్టండి అని ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఆయన. అని ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. కృష్ణా జిల్లాలో అయితే ఒక మాజీ శాసనసభ్యుడు సిట్టింగ్ సభ్యుడు ఇద్దరు కొట్టుకున్నారు వీధుల్లో. దేని గురించి? ఇసుక వాటాల గురించి. ఇది ముఖ్యమంత్రి గారు కంపట్లేదండి, ఆయనే కదా ఈ పంచాయతీలన్నీ నేర్చుకున్నాడు. వాళ్ళు ఎందుకు ఈ సమస్య పరిష్కరించట్లేదని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఇంకో పక్కన మేము ఈ రోజు నుంచి కాదు, గత 3 నెలల నుంచి ఈ సమస్య మీద మేము పోరాడుతున్నాం. నియోజకవర్గం కేంద్రాల్లో మేము ధర్నాకి దిగాం. అదేవిధంగా ఆర్టీఓ దగ్గర ఎదురుగా కూడా, ఆయన కార్యాలయం ఎదురుగా కూడా మేము దీక్షలు నిర్వహిస్తున్నాం. అనేక రకాలుగా మేము పోరాడుతున్నాం. ఎందుకంటే ఇది ఆంబోతు ప్రభుత్వం, ఒక చీమ గుట్టినట్టు కూడా లేదు వీళ్ళకి. ఈరోజు ఇంత పెద్ద సమస్య ఉంది, కనీసం ఎప్పుడైనా దిగి రావాలని అనేక ప్రయత్నాలు అనేక రకాలు మేము దీక్షలు ధర్నాలు చేస్తుంటే మాపై నిగతాలు చేస్తాం. ఒక శాసనసభ్యుడు ఏకంగా నన్ను అంటాడు డైటింగ్ చేసేదానికి దీక్ష దిగానంట, తినింది అడక్క నేను దీక్ష చేస్తానంటాడు ఇంకొక ఆయన. నేను అడుగుతున్నా అసలు మీకు సిగ్గుందా బుద్ధుందా అని అడుగుతున్నా ఈ సభాముఖంగా. అదే మీ సొంత కొడుకు ఆత్మహత్య చేసుకుంటే మీరు ఇట్లా మాట్లాడారు, మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటే ఇట్లనే మాట్లాడారు మీరు, అదే మా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఇంత చిన్న చూపా మీకు అని అడుగుతున్నా. వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలా, నాకు కాదు భవన నిర్మాణ కార్మికులకి క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా 3 డిమాండ్లు మేము పెడుతున్నాం. 1, గత 5 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులకి ఆదాయం లేకుండా ఉండే పరిస్థితి, వాళ్ళందరికి నెలల 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలా అంటే ఈ 5 నెలలకి ప్రతి భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వమే ఉంది. 2, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో లేదా ఇసుక కొరత వల్ల ఒత్తిడి గురయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో లేదా హార్ట్ అటాక్ చనిపోయారో వాళ్ళందరినీ ప్రభుత్వ హత్యగా పరిగణించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 3, గత ప్రభుత్వంలో ఏదైతే ఉచిత ఇసుక విధానం ఉందో అది మీద తీసుకురావాలి, ఆ విధానం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే ఈ 3 డిమాండ్ల పైన మేము ఈ ప్రభుత్వానికి పంపిస్తున్నాం. అంతేకాకుండా 14వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులకి సంఘీభావం తెలిపేదానికి పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆయన దీక్ష గోడ కూర్చుంటున్నారు. ఇది చూసి ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చి దిగొస్తారని మేము కోరుకుంటాం. జరుగుతుంది, మా పోరాటం ఇక్కడితో ఆగదు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడతాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ సమస్యని. ఎట్లయితే ఈ ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారో అది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తామని తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు గారి ప్రశ్నలు ఉంటే దాని మీద సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీడియా మిత్రులు గారి ప్రశ్నలు ఉంటే సాక్షి అంటారు ఇంకా నుంచి అడుగుతారా? అంటే అందరూ అన్ని పాయింట్లు కవర్ అయిపోయినా. బాధ ఎక్కడంటే బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోతే ప్రభుత్వం చాలా తేలిగ్గా చెప్పేస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయాడు. వాళ్ళందరూ వయసు కనుక్కుంటే 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఎంత బాధ వేస్తుంది. ఎంత పెద్ద వయసు కలిగిన వాళ్ళు కదా, 60 అంటే వేరే రకం, 48, 46 సంవత్సరాలు చాలా బాగా అంతే. ఎంత ఒత్తిడి ఉంటాయి మనిషికి ఆ టెన్షన్ లేకుండా.
అప్పుడు నాగరాజు ఇంటికి వెళ్తే అదే బాధ. సో పిల్లలందరికీ చదువుతున్నారు, మంచి ఇల్లు కట్టాడు, అని సమస్య ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నిన్న ప్రశ్న విసర్గించు, కొంచెం గట్టిగా. తెలుగుదేశం పార్టీలో ఏ పార్టీకి ఏంది, మనకుంది కార్యకర్త సంక్షేమ విభాగం. ఇది 2014లో ఆనాడు నేను మానవుల తీర్మానం పెడితే పెద్దలందరూ ఆమోదం పలికి ఆ వ్యవస్థను తీసుకొస్తే జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళ పిల్లల్ని చదువుతాం కానివ్వండి, లేట్లే ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లికి సహాయం చేస్తాం కానివ్వండి, బట్టలు పెడతాం కానివ్వండి, అంతేందుకు ప్రమాదంలో చనిపోతే 2 లక్షల రూపాయలు చొప్పున ఆదుకుంటాం కూడా. ఈ నార్త్ దేశం వరకు భారతదేశంలో ఏ పార్టీ చేయట్లేదు, తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇప్పటికీ 4052 కుటుంబాలకి 2 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ కూడా ఇస్తాం జరిగింది, ఎక్కడ జరగట్లేదు. సో ఒక భవన నిర్మాణ కార్మికులే తెలుగుదేశం పార్టీలో పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆదుకుంటానికి కాదు, కార్యకర్తలు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటే ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే వ్యవస్థ కూడా ఒక వ్యవస్థ ఇది పనిచేస్తుంది అని చెప్తాను.